Hi students, last class I will discuss in the surface grinding machine and grinding definitions and types of grinding machines and advantages and disadvantages applications of grinding machines. Today I will explain cylindrical grinding machine. The cylindrical grinding machines are two types. First one is external cylindrical grinding machine. The second one is internal cylindrical grinding machine. What is the cylindrical grinding machine? First one, cylindrical grinding machine ante em telusukuna tarvata sarike external and internal grinding machine gurinchi explain chestanu. In this operation, the external internal cylindrical surfaces of the workpiece. Edaina mana workpiece ki baita ante ikkada external ga, external ante oka workpiece dani meeda oka grinding wheel petti chesthe danni external grinding machine antam, external grinding operation antam. Ade oka work oka grinding wheel anedi oka workpiece ki ila lopala లోపల చేస్తే దాన్ని ఇంటర్నల్ గ్రైండింగ్ మిషన్ అంటారు. ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ది ఇంటర్నల్ గ్రైండింగ్ మిషన్ ది సిలిండ్రికల్ సర్ఫేస్ ఆఫ్ ది వర్క్ పీస్ ఆర్ గ్రౌండెడ్ టు ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ గ్రైండింగ్ ద వర్క్ పీస్ రొటేట్ అండ్ రెసిప్రోకేటింగ్ అలాంగ్ ది యాక్సెస్. ఆ ఒక వర్క్ పీస్ అనేది ఎక్స్టర్నల్గా చేస్తే మనం ఎక్స్టర్నల్ గ్రైండింగ్ మిషన్ అంటాం, గ్రైండింగ్ ఆపరేషన్ అంటాం. అదే ఇంటర్నల్గా చేస్తే ఇంటర్నల్ గ్రైండింగ్ మిషన్ గ్రైండింగ్ ఆపరేషన్ అంటాం. ది వర్క్ పీస్ రొటేటెడ్ అండ్ రెసిప్రోకేటింగ్ అలాంగ్ ఇట్స్ యాక్సెస్ ఆల్ త్రూ లార్జ్ అండ్ లాంగ్ వర్క్ పీసెస్. ఒకసారికి లార్జ్ లాంగ్ వర్క్ పీసెస్ని ది గ్రైండింగ్ వీల్ ఆర్ రెసిప్రోకేటింగ్. ఈ యొక్క గ్రైండింగ్ వీల్ని మనం రొటేట్ చేసి లాంగ్గా ఉన్న వర్క్ పీసెస్ని ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తే దాన్ని సిలిండ్రికల్ గ్రైండింగ్ ఆపరేషన్ అని అంటాం. ఇక్కడ వచ్చేసరికి ఇన్ ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ యాజ్ స్మాల్ వీల్. ఇక్కడ ఒక ఈ ఎక్స్టర్నల్ గ్రైండింగ్ మిషన్ గ్రైండింగ్ వీల్ అనేది స్మాల్గా ఉంటుంది. ఇక్కడ ఎక్స్టర్నల్ గ్రైండింగ్ మిషన్ అనేది వీల్ అనేది లార్జ్గా ఉంటుంది. ఇక్కడ ఇందాక మనం తప్పు చెప్పుకుంది ఏంటంటే ఎక్స్టర్నల్ గ్రైండింగ్ వీల్ అనేది స్మాల్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఎక్స్టర్నల్ గ్రైండింగ్ వీల్ ఎక్కువగా ఉంటుంది, ఇంటర్నల్ గ్రైండింగ్ వీల్ అనేది దాని యొక్క డయామీటర్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్గా మనం చేసే వర్క్ పీసెస్ అనేవి సైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఇంటర్నల్గా లోపల ఏదైతే డ్రిల్ ఉందో సర్కులర్ సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ మొత్తాన్ని స్మూత్గా చేయడానికి మనం స్మాల్ వీల్స్ని తీసుకొని మనం ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్నల్ హోల్స్ అనేవి రేర్ టైప్లోనే లార్జ్ హోల్స్ ఉంటాయి. 90% ఇంటర్నల్ హోల్స్ ఆర్ వెరీ స్మాల్. ఒకసారికి ఎక్స్టర్నల్గా సిలిండ్రికల్ సర్ఫేసెస్ అనేవి లార్జ్ డయామీటర్లు ఉంటాయి, కాబట్టి ఇక్కడ మనం లార్జ్ గ్రైండింగ్ వీల్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఆ వర్క్ అనేది తక్కువ టైంలో కంప్లీట్ అవుతుందన్నమాట. ది ఎక్స్టర్నల్ సిలిండర్ గ్రైండింగ్ వీల్స్ గ్రైండ్ ది ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ది పార్ట్ ద వర్క్ పీస్ హెల్డ్ ఇన్ రొటేటింగ్ ఇన్ ది చెక్ హెడ్ స్టాక్ అండ్ ది వీల్ రొటేటెడ్ ది వెరీ హై స్పీడ్ అండ్ ఆపరేటెడ్ ది వర్క్ పీస్ రొటేటెడ్ అండ్ ది గ్రైండింగ్ వీల్ రెసిప్రోకేటింగ్.
ఇక్కడ మనం లేత్ టైప్లోనే హెడ్ స్టాకు టెయిల్ స్టాకు అండ్ గ్రైండింగ్ వీల్ని యూజ్ చేసి మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఈ హెడ్ స్టాక్లో మనం వర్క్ పీస్ని ఫిక్స్ చేస్తాం అండ్ టెయిల్ స్టాక్లో సపోర్టింగ్ కోసం టెయిల్ స్టాక్ని యూజ్ చేసి వర్క్ పీస్ని రొటేట్ చేస్తామన్నమాట. ఎలా రెసిప్రోకేటింగ్ అంటే లాంగ్ వర్క్ పీసెస్ని కానీ స్మాల్ వర్క్ పీసెస్ని కానీ ఇంటర్నల్ ఆపరేషన్స్ కోసం కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ కానీ చేయడానికి ఈ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ని మనం యూజ్ చేస్తాం. ఇంటర్నల్ గ్రైండింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి స్మాల్ డయామీటర్ ఉన్న గ్రైండింగ్ వీల్స్ని యూజ్ చేసి ఆపరేట్ చేస్తాం. ది మిషన్స్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎక్స్టర్నల్ సిలిండ్రికల్ సర్ఫేసెస్. ది సర్ఫేసెస్ మే బి స్ట్రైట్ ట్యాపర్డ్ అండ్ స్టెప్స్ ప్రొఫైల్డ్. ఇక్కడికి ఆ వర్క్ పీసెస్ అనేవి ఎక్స్టర్నల్ చేసేటప్పుడు స్ట్రైట్గా మనం ఆపరేషన్స్ అనేవి చేస్తాం, లేకపోతే స్టెప్ వైజ్గా ఇలా స్ట్రైట్గా ఉన్న వర్క్ పీస్ని చేస్తాం, లేకపోతే ఇలా స్టెప్గా ఉన్న వర్క్ పీసెస్ని కూడా మనం ఈ ఎక్స్టర్నల్ గ్రైండింగ్ మిషన్స్లో స్మూత్గా చేయడానికి ఈ గ్రైండింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి ఆ వర్క్ పీస్ని స్మూత్గా చేస్తాం అన్నమాట. ఇన్ ఇంటర్నల్ గ్రైండింగ్ మిషన్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఇంటర్నల్ సిలిండ్రికల్ సర్ఫేసెస్. ది సర్ఫేస్ మేబీ స్ట్రైట్ ట్యాపర్డ్ అండ్ గ్రూవ్డ్. ఎక్కడొసరికి ఇంటర్నల్గా ఉండే వర్క్ పీసెస్ని స్ట్రైట్గా ట్యాపర్డ్గా ఉండదాన్ని నెక్స్ట్కి ఫ్లాట్ సర్ఫేసెస్ కానీ చేయడానికి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రైండింగ్ వీల్స్ని మనం తయారు చేసుకుని అదే ట్యాపర్డ్ ఆపరేషన్ చేయడానికి ట్యాపర్డ్ గ్రైండింగ్ వీల్, అదే ఫ్లాట్ ఆపరేషన్ చేయడానికి సర్క్యులర్ గ్రైండింగ్ వీల్ని యూజ్ చేసి మనం ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఇట్ ఈస్ ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ ది సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్. ఇక్కడ ఈ బేస్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ బేస్ ఈజ్ సపోర్టింగ్ టు ది బేరింగ్ ఆఫ్ ఆల్ పార్ట్ లోడ్స్. ఈ యొక్క బేస్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ యొక్క పార్ట్స్ అన్నిటిని ఇది బేర్ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క లోడ్ మొత్తాన్ని ఇక్కడ ఇది భరిస్తుంది అన్నమాట. ఇక్కడ లోయర్ టేబుల్ దాని మీద ది లోయర్ టేబుల్ బేస్డ్ ఆన్ ది బేస్. ఈ లోయర్ టేబుల్ని ప్లేస్డ్ ఆన్ ది బేస్. ఇక్కడ లోయర్ టేబుల్ని బేస్ మీద ప్లేస్ చేస్తాం, అప్పర్ టేబుల్ని లోయర్ టేబుల్ మీద ప్లేస్ చేస్తాం. ఇక్కడ వచ్చరికి హెడ్ స్టాకు ఇందాక మనం చెప్పుకున్నట్టు టెయిల్ స్టాక్ని యూజ్ చేసాం. ఇక్కడ ఇది వర్క్ పీస్. ఇక్కడ ఏదైతే మనకి వర్క్ పీస్ ఉందో ఈ వర్క్ పీస్కి ఈ హెడ్ టెయిల్స్ట్ ఈ వర్క్ పీస్ యొక్క హెడ్ స్టాక్కి టెయిల్ స్టాక్కి మధ్యలో ఈ సిలిండ్రికల్ వర్క్ పీస్ని మనం ఫిక్స్ చేసాం. ఫిక్స్ చేయడం వల్ల ఇప్పుడు ఈ వర్క్ పీస్ అనేది క్లాక్ వై డైరెక్షన్లో తిరిగితే గ్రైండింగ్ వీల్ అనేది యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో తిరగాలి. ఎందుకంటే ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ ఏం చేయాలంటే ఆపోజిట్ రియాక్షన్ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక యాక్షన్ జరగాలంటే దానికి ఆపోజిట్ యాక్షన్ ఉంటే అది ఒక ఆపరేషన్ అవుతుంది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే కటింగ్ అనేది జరగదు. సో వర్క్ పీస్ అనేది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే
గ్రైండింగ్ వీల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఎందుకంటే ఇక్కడ టచ్ చేయని దగ్గర వర్క్ పీస్ అనేది రిమూవ్ అవుతుంది. అదే కటింగ్ టూల్ కూడా ఇదే డైరెక్షన్లో తిరిగితే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ప్రొడ్యూస్ అవ్వక హీట్ అనేది జనరేట్ అవ్వక ఇక్కడ వర్క్ పీస్ అనేది రిమూవ్ అవ్వదు. సో ఒక వర్క్ పీస్ రిమూవ్ అవ్వాలంటే, వర్క్ పీస్ మీద ఉండే లేయర్ అనేది రిమూవ్ అవ్వాలంటే మనకి ఆపోజిట్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వీల్ని రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వర్క్ పీస్ని రొటేట్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి. అదే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వర్క్ పీస్ అనేది రొటేట్ అయితే, సారీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వీల్ అనేది రొటేట్ అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వర్క్ పీస్ అనేది రొటేట్ అవ్వాలి. ఇక్కడ ఒకసారికి హెడ్ స్టాక్ అనేది టు హోల్డ్ ది వర్క్ పీస్, ఈ వర్క్ పీస్ని హోల్డ్ చేసుకోవడానికి ఆర్ టు సపోర్ట్ ద వర్క్ పీసెస్ సపోర్ట్ చేయడానికి కానీ ఈ హెడ్ స్టాక్ని మనం యూజ్ చేస్తాం. ఈ హెడ్ స్టాక్లో మోటర్ ఉంటుంది. మోటార్ గేర్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఈ మోటార్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ వర్క్ పీస్ని రొటేట్ చేయడానికి మనం ఈ యొక్క మోటార్ని యూజ్ చేస్తాం. గేర్స్, ఈ గేర్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ మోటార్ స్పీడ్ని, ఈ వర్క్ పీస్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ రిడ్యూస్ చేసుకోవడానికి కానీ ఈ యొక్క మోటార్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రైండింగ్ వీల్. ఇక్కడ ఈ గ్రైండింగ్ వీల్ని మనం ఎందుకు యూజ్ చేసామంటే టు రిడ్యూస్ ది డయామీటర్ ఆఫ్ ది వర్క్ పీస్ అండ్ ఫ్లాట్ ఆర్ స్మూత్ సర్ఫేసెస్. స్మూత్ సర్ఫేసెస్ని చేయడానికి మనం ఈ యొక్క గ్రైండింగ్ వీలుని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఒక మోటార్ ఉంటుంది. మోటార్ ఉండటం వల్ల ఈ మోటార్ నుంచి ఆ మోటార్ యొక్క షాఫ్ట్కి ఈ యొక్క గ్రైండింగ్ వీల్ అనేది అటాచ్ చేస్తాం. ఇక్కడ ఈ మోటార్కి మనం చెక్ అనేది యాడ్ చేస్తాం. చెక్ 3 యా చెక్ ఆర్ 4 యా చెక్. చెక్స్ యొక్క యూజ్ ఏంటంటే టు హోల్డ్ ది వర్క్ పీసెస్. చెక్ వల్ల యూజ్ ఏంటంటే టు హోల్డ్ ది వర్క్ పీసెస్. ఈ వర్క్ పీస్ని హోల్డ్ చేసుకోవడానికి మనం చెక్కుల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చెక్కుల్ని యూజ్ చేసి వర్క్ పీస్ని హోల్డ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి ఈ వర్క్ పీస్ ఈ డైరెక్షన్ రొటేట్ అయితే, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అయితే ఇది ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. నెక్స్ట్ టెయిల్ స్టాక్. టెయిల్ స్టాక్ ఈజ్ సపోర్టింగ్ ది వర్క్ పీస్ అండ్ ఫైండ్ ది సెంటర్ ఆఫ్ ది వర్క్ పీస్. ఇక్కడొసరికి ఈ వర్క్ పీస్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టు సపోర్టెడ్ ది వర్క్ పీస్. హెడ్ స్టాక్ వచ్చేసరికి హోల్డ్ ది వర్క్ పీస్ అండ్ టెయిల్ స్టాక్ వచ్చేసరికి టు సపోర్ట్ ది వర్క్ పీస్. ఇక్కడ ఈ సపోర్ట్ చేయడానికి ఇక్కడ మనం ఈ టెయిల్ స్టాక్ని యూజ్ చేస్తాం. అండ్ ఫైండ్ అవుట్ ది సెంటర్, ఏదైనా ఒక వర్క్ పీస్కి సెంటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ టెయిల్ స్టాక్ని యూజ్ చేస్తాం. టెయిల్ స్టాక్ని యూజ్ చేసి ఇక్కడ మనం 1 mm to 10 mm థిక్నెస్ అనేది అట్ ఏ టైమ్, 1 mm నుంచి 10 mm థిక్నెస్ అనేవి ఒకసారిగా మనం రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఆ యొక్క థిక్నెస్ని ఒకసారి 1 cm థిక్నెస్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి హై పవర్ మిషన్స్, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ఇస్తే 1 to 5 mm ఇస్తే స్మూత్గా వస్తుంది, ఇంకా 1 to 10 mm ఇస్తే కొంచెం రఫ్గా వస్తుంది, 1 to 15 ఇస్తే ఇంకొంచెం రఫ్గా వస్తుంది. ఎందుకంటే స్మూత్గా రావడానికి ఒక వర్క్ పీస్ యొక్క థిక్నెస్ అనేది మనం తక్కువ రిమూవ్ చేస్తే
వర్క్ పీస్ యొక్క సర్ఫేస్ ఫినిష్ అనేది గుడ్గా ఉంటుంది. అదే వర్క్ పీస్ యొక్క థిక్నెస్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తే ఆ వర్క్ పీస్ యొక్క సర్ఫేస్ అనేది తగ్గుతుంది అన్నమాట. అంటే సర్ఫేస్ అనేది గుడ్గా రావాలంటే మనం థిక్నెస్ అనేది తక్కువ ఇవ్వాలి, సర్ఫేస్ అనేది బ్యాడ్గా రావాలంటే మనం ఆ వర్క్ పీస్ యొక్క రిమూవింగ్ థిక్నెస్ అనేది మనం ఎక్కువ ఇస్తే గుడ్ సర్ఫేస్ ఫినిష్ అనేది రాదు. ఇక్కడ హెడ్ స్టాకు, టెయిల్ స్టాకు, వీల్ హెడ్ అనేది టు ఇన్సర్ట్ ది ఇంటర్నల్ మోటార్స్. ఇక్కడ ఇంటర్నల్గా మోటార్స్ని మనం ఇన్సర్ట్ చేసి మోటార్ని 2 HP ఆర్ 3 HP 4 HP మోటార్స్ని యూజ్ చేసి మనం స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ స్పీడ్ని రెడ్యూస్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇప్పటిసరికి గ్రైండింగ్ వీల్ అనేది అబ్రసివ్ పార్టికల్స్ ఆర్ డైమండ్ డస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్ని మనం యూజ్ చేసి వర్క్ పీస్ని మనకు కావాల్సిన విధంగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువసరికి లోయరు, బేసు, అప్పర్ టేబుల్, ఈ టేబుల్స్ అనేవి సపోర్టెడ్ కోసం యూజ్ చేస్తాం, అలాగే మూమెంట్ కోసం కూడా యూజ్ చేస్తాం. ఈ టేబుల్ని యూజ్ చేసి ఈ యొక్క గ్రైండింగ్ వీల్ అనేది అప్పర్ టేబుల్ని యూజ్ చేసి ఏదైతే వీల్ హెడ్ ఉంటుందో ఆ వీల్ హెడ్ని ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు, ఇలా ఓవరాల్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇలా ఇంటర్నల్గా ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసాం. ఇక్కడ చూస్తే ఇంటర్నల్గా ఒక వీల్ని తీసేసుకొని ఆ వీల్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక్కడ ప్లేస్ చేసి ఈ వర్క్ పీస్ని ఇక్కడ హోల్డ్ చేస్తాం. ఈ చెక్స్లో ఈ హెడ్ స్టాక్ ఉన్న చెక్ని యూజ్ చేసి వర్క్ పీస్ని హోల్డ్ చేసుకుంటాం. హోల్డ్ చేసుకొని ఏదైతే వీల్ హెడ్ ఉంటుందో వీల్ హెడ్ని ఫార్వర్డ్ అంటే ముందుకు మూవ్ చేస్తాం. మూవ్ చేసినప్పుడు ఆ యొక్క ఇంటర్నల్ సర్కిల్లో ఆ వర్క్ పీస్ని స్మూత్గా చేయడానికి ఈ యొక్క వీల్ అనేది ఈ గ్రైండింగ్ వీల్ అనేది యూజ్ అవుతుంది. దాని యొక్క డయామీటర్ కూడా నేను మనం చెప్పుకున్నట్టు ఆ గ్రైండింగ్ వీల్ యొక్క డయామీటర్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 90% ఆఫ్ డయామీటర్స్ ఇంటర్నల్ హోల్స్ ఆర్ వెరీ స్మాల్. సో వీఆర్ యూజింగ్ స్మాల్ డయామీటర్ ఆఫ్ ది గ్రైండింగ్ వీల్స్. ఇట్ ఈస్ ద ఓవరాల్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ది గ్రైండింగ్ మిషన్స్. అంటే నిన్న మనం చెప్పుకున్న వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సర్ఫేస్ గ్రైండింగ్కి నెక్స్ట్సరికి ఈ సిలిండర్ గ్రైండింగ్ మిషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్లో ఇలా ఫ్లాట్గా రెక్టాంగులర్ సర్ఫేసెస్ ఉన్న వర్క్ పీసెస్ని చేశాం. ఈరోజుసరికి ఇలా సర్క్యులర్ సర్ఫేసెస్ కానీ నెక్స్ట్సరికి ఇంటర్నల్ ఇలా ఈ యొక్క ఇంటర్నల్గా హోల్ లోపల ఉన్న సర్ఫేసెస్ని స్మూత్గా చేయడానికి ఈ గ్రైండింగ్ మిషన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్సు ఇది సర్క్యులర్ చేసాం, అక్కడసరికి ఫ్లాట్ సర్ఫేసెస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్తో కంపేర్ చేసుకుంటే ఈ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ అనేది కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రైండింగ్ వీల్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రైండింగ్ వీల్స్ అనేవి ఇంటర్నల్ డయామీటర్ ట్యాపర్డ్ అయితే ట్యాపర్డ్ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజ్ చేస్తాం. దీని యొక్క సెట్టింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్సరికి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ చేసుకోవచ్చు.
So it is the difference between surface grinding machine and cylindrical grinding machine. Thank you.